లీడర్ గారు ఊరికి వస్తున్నాడంటే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టి పేద గజమాల వేసి గొప్పగా ఎదుర్కొంటారు. డప్పు సప్పుళ్లతోని జులూస్ తీసుకుంటా ఏ కార్యానికి వచ్చిందో ఆ జాగలకు దోల్కపోతారు. ఇక అంత దూరం పోయి ఉత్తగ పోకుండా మీ ఊరికి అది చేస్తాం ఇది చేస్తాం అని ఓ రెండు ముచ్చట్లు చెప్పి అందరినీ మల్లపారి కలిసి వెళ్ళిపోతారు. కానీ ఏడేం మాట్లాడాలనో గది మాట్లాడితేనే మంచిదేమో. మొదలు అని బండెక్కి రవాణ్ సంగతి చూద్దాం అంటుండే ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు అట అన్న సుత అస్సలు తగ్గుతలేడు. ఆ ఏందంటే ఏందనుకుంటుర్రు. నాగర్ కర్నూలు జిల్లా బాణాలయనే ఊళ్ళో గుడి పండుగకు వచ్చి అచ్చంపేట ఎమ్మెల్యే సారు పార్టీ పంతనం ఏలువడి గొప్పతనం స్పీచ్లు తంచుతుంటే దేవుని కడ రాజకీయాలు ఏందన్నారట బీజేపీ. గంతే నా స్పీచ్ కి అడ్డం పడతారా అని గువ్వల సారు గుస్సాయి గిట్లా ధమ్కీలిచ్చిండు అన్నట్టు. ఎమ్మెల్యే పదవులుండి గిట్లా మాట్లాడొచ్చా అంటారేమో సారు. గిసొంటి కామనే సొంత ఎంపీ తోటి పంచాదే. ఓటర్లు ఫోన్ చేస్తే నోటుకొచ్చింది అనుడే. పోలీసులను బెదిరించుడే. గనడమ ఫామ్ హౌస్ కేసులుండే. ఇట్లా ఎప్పుడు ఏదో ఓటు ఉండనే ఉంటది. కానీ వచ్చేది ఓట్ల సీజన్. జర చూసుకోయే బాలరాజన్ను.